అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. బుక్కరామసముద్రం రేకులకుంట సమీపంలో ఈ ఘటన జరిగింది. వేడుకలకు వెళ్లి వస్తుండగా ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపినట్టు సమాచారం. మృతులంతా అనంతపురానికి చెందిన వారిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి అనంతపురంలో అయితే జరిగిన ఈ ఘోర ప్రమాదంలో కూడా మనం చూసుకున్నట్టయితే వాహనాలు రెండు కూడా నుజ్జునుజ్జుగా అయిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన గల కారణాలు ఏంటి? క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి నరపల నుంచి కుటుంబ వేడుకల్లో పాల్గొని నరపల నుంచి వచ్చే సమయం వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12 నుంచి 1 గంట సమయంలో భారీ ఎత్తున రోడ్డు ప్రమాదం జరగడంతో నలుగురు స్పాట్ డెడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకవేళ మనం కారు విజువల్ చూస్తే మాత్రం ఏదైతే కారు లారీ ఢీకొన్న ఇన్నోవా ఢీకొన్నాయి, విజువల్ చూస్తే మాత్రం కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా కారు అన్న అనవాళ్ళు లేకుండా పూర్తిగా నుజ్జునుజ్జు అయిన పరిస్థితి. అక్కడ యాక్సిడెంట్ అయిన బాడీ మీద కూడా బీతా వాహ పరిస్థితులు ఉన్నాయి. బాడీ కూడా ముక్కలు ముక్కలుగా అయిపోవడంతో ఎవరిది ఏ పడ్డది కూడా గుర్తుపడ్డది కష్టంగా కూడా మారిన పరిస్థితి. ప్రస్తుతం మన ఆసుపత్రి మార్చి వద్ద ఉన్నాం. చూడొచ్చు మనం భారీ ఎత్తున అంతా కూడా తమ ఫ్రెండ్స్ చనిపోవడంతో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున అంతా కూడా గుమిగుడి ఉన్నారు. వీరంతా కూడా బంధువులంతా కూడా బంధువు రోదనాలతో ఆసుపత్రి మొత్తం కిక్కిరిచిపోయిన చెప్పొచ్చు. పెద్ద ఎత్తున నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో, యువకులు మృతి చెందడంతో వారు బంధువులు సంబంధించిన లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో తిరిగి పాల్గొని వస్తున్న క్రమంలో అయితే ముస్తఫా అని యువకుని పుట్టినరోజు వేడుక పాల్గొని వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇక్కడంతా కూడా ఒక ఆసుపత్రి వద్ద ఒక హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తూ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళని సముదాయించడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. నలుగురు ఒకేసారి కళ్ళ ముందు తిరుగులాడే ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోవడంతో, అది యాక్సిడెంట్ ముక్కలు ముక్కలుగా బాడీ గుర్తుపట్టలే విధంగా కూడా చనిపోవడంతో వాళ్ళని పెద్ద ఎత్తున అంతా కూడా హాస్పిటల్ మొత్తం అంతా కూడా ఒక వాతావరణం కూడా కనిపిస్తుంది. కెమెరా ప్రసామాలు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా సందు లేనంత జనం కూడా తెలిసి ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ బంధువులను చివరి సార్ చూసుకునే వచ్చా కూడా ఇక్కడ చూసుకునేందుకు వీలు లేకుండా కూడా బాడీ ముక్కలు ముక్కలు అవ్వడంతో కూడా వారు దిగుతున్న పరిస్థితి. ఆ బాడీస్ కూడా ఇంతవరకు పేరెంట్స్ చూపించే పరిస్థితి నెలకొంది. కేవలం కొద్ది మంది మాత్రం చూసి వారు కూడా భయపడి వెనక్కి వచ్చిన పరిస్థితి నెలకొంటే ఎంత యాక్సిడెంట్ జరిగించో చూడొచ్చు. మనం వీళ్ళంతా కూడా కొంతమంది ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఇన్నోవా కారు ఏదైతే ఉందో లారీకి బలంగా ఢీకొనడంతో కనీసం కారు అన్న అనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కన చెత్త కుండి ఏదో అలా కనిపిస్తుంది. అయితే కారు అనవాళ్ళు లేకుండా పూర్తిగా కూడా ధ్వంసం అవడంతో జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి ఏం జరిగిందని ఆరా తీశాడు. 1 గంటల సమయంలో అతివేగము మధ్య మధ్యలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానిస్తారు. పుట్టినరోజు వేడుకు కావడంతో వీళ్ళంతా కూడా కేక్ కోసుకొని తిరిగి వస్తున్న క్రమంలో అనంతపురంకు వస్తున్న క్రమంలో జరిగిన యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. చెప్తున్నారు అనంతపురం నుంచి వీళ్ళు ఎందుకు అటువైపు వెళ్ళారన్నది కూడా పోలీసు దర్యాప్తులో కూడా వెళ్ళి, ఎందుకంటే చాలా దూర ప్రాంతాలకి అంత పల్లెటూరుకి ఎందుకు వెళ్ళారు, హైవే కూడా కాకపోవడంతో తెల్లవారుజాము వరకు కూడా అక్కడే కూడా మృతదేహాలన్నీ పడి ఉన్నాయని చెప్పొచ్చు. మారుమూల ప్రాంతం చిన్న ప్రాంతం చిన్న రోడ్డు కావడంతో కూడా వారికి ఎక్కడ వెళ్ళేందుకు కూడా అవకాశం లేకపోవడంతో ఇంత యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సార్, మనం బంధువులతో మాట్లాడుతున్నాం ఏమైతారు అనేది. మీ అబ్బాయి పేరు ఏం పేరమ్మా? చూస్తే మనం మాట్లాడేది కూడా పూర్తి స్థాయిలో కూడా బాధపడిన పరిస్థితి నెలకొంది. అంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు అంతా కూడా నిన్న సంఘటన స్థలం మధ్య నుంచి అంతా కేకులు కోసుకొని తిరిగి అనంతపురం నుంచి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అట్లా రైట్ యోగనంద్, థ్యాంక్ యూ. నైట్ ఏదో తిన్నాం రా అని చెప్పేసి బయటికి పోయినాం. తిన్నాము, తినేసి తపనంలోనే తిన్నాము. రిటర్న్ వచ్చిన పోదాము, ఇక్కడ పోదాము, ఇక్కడ హైవేకి పోదాము, అక్కడ అన్నారు అవసరం లేదు ఈ టైంలో అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాం. మా ఇంటి దగ్గరే బండి పెట్టినాను.
బండి పెడితే వేరే అతను వండుకొని ఇస్తాం తెరా తినేసి వస్తాం, ఇప్పుడు తిన్నారు కదా మళ్ళీ ఎందుకు పోతాను అని అడిగిన. తిట్నా ఈ టైంలో అవసరం లేదు మూసుకొని మీరు ఇంటికి పోండి అని చెప్పేసి. దాంట్లో ఓ పిల్లోడు వచ్చేసి నాకు బండి ఇస్తావా ఇవ్వవా ఇంతేనా అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకంతగా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి బండి వేయాలి ఇచ్చినాను. బండి వేయాలి ఇచ్చితే బస్టాండ్కి పోయినారని చెప్పేసి నేను కరెక్ట్ 10:55కి నేను ఫోన్ చేసిన, ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి మా డాడీ దాంట్లో ఫోన్ చేసి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్తే మళ్ళీ తర్వాత ఇంకా ఫోన్ ఎత్తాల సర్లే వస్తారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా బస్ స్టాండే అన్నారు కదా వస్తారు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నేను పడుకునేసిన. పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే 2 గంటల టైంలో నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పి ఆర్పలు పోతా ఉంటే నేను బండి కూడా ఇయ్యాను. అసలు ఆ టైంలో ఆర్పలు పోతా అసలు లేనే లేదు. అసలు బండిలో పవన్ అనే పిల్లోడు సీనా శ్రీనివాసులు ఇంకో పిల్లని పేరు పవన్, ఆ పిల్లోనికి 19 ఉంటుంది. ఇంకో పిల్లడు వచ్చేసి ముస్తక్ చదువుకున్నారు. శ్రీనివాసులు అనే పిల్లడు డ్రైవింగ్ పోతాడు, లారీ డ్రైవింగ్ పోతాడు. ఈ పవన్ అనే పిల్లడు వచ్చేసి సాఫ్ట్వేర్, ముస్తక్ అనే పిల్లడు ఇంకో పవన్ వచ్చేసి వాళ్ళు సెల్ఫ్ పని చేస్తారు.